హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఏదన్నా ఒక ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసి తీసుకుని ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ ని మీరు ఆన్లైన్ లో ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి అనేది చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే మీకోసమే. సో మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా యాక్టివ్ చేసుకోవాలి, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎలా చేయాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో నేను కూడా ఒక అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసి తీసుకున్నాను. ఇది 2 డేస్ బ్యాక్ అయితే నాకు వచ్చింది. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకు లైఫ్ టైం ఫ్రీగా అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ ని నేను ఇప్పుడు మీకు యాక్టివ్ చేసి చూపిస్తాను, ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో మీరు కూడా ఈ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే చేశాను, కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే ముందుగా మనం ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి అన్నది అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది నాకు 2 డేస్ బ్యాక్ అయితే వచ్చింది. ఈ కార్డ్ని అయితే ఇప్పుడు మనం యాక్టివ్ చేద్దాం. సో ముందుగా మీరు ఇది యాక్టివ్ చేసుకోవడం కోసం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ప్లేస్టోర్లో కూడా ఉందన్నమాట. ఈ లింక్ కావాలంటే యాప్కి సంబంధించి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అనేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది చూడండి, ఐ మొబైల్ యాప్ అనేది లోన్ బ్యాంకింగ్ యాప్ అనేసి. సో ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని చూసుకున్నట్లయితే మనకు 4.5 రేటింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే ముందుగా మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేద్దాము. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా యాక్టివ్ చేసుకోవాలనేసి అయితే చూద్దాము. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసాము. ఇది డౌన్లోడ్ చేయడం కోసం మనకు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది 160 MB ఉంది యాప్. యాప్ అయితే డౌన్లోడ్ చేసాము. ఇప్పుడు యాప్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అయితే అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో యాప్ అయితే ఓపెన్ అవుతోంది. ఒక్క నిమిషం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దీనికి. సో ఇక్కడ వచ్చేసి మనకు యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తోంది. ఇక్కడ వచ్చేసి మనకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీన్ని అయితే మీరు ఓకే చేయండి. ఇది ఓకే చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఏదైతే ఇక్కడ ఇండియన్ రెసిడెంటా ఎన్ఆర్ఐ అని అడుగుతోంది, ఇండియన్ రెసిడెన్స్ని కంటిన్యూ చేయండి. దీని తర్వాత ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసి ఇక్కడ మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. మన మొబైల్ నెంబర్ని ఫస్ట్ ఇక్కడ మనము యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 సిమ్లు ఉంటే 2 సిమ్లు చూపిస్తుంది, 1 సిమ్ ఉంటే 1 సిమ్ చూపిస్తుంది. సో మీ యొక్క క్రెడిట్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఓకే చేసుకోండి. సో నేనైతే నా SIM 1 ఇక్కడైతే దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెక్యూరిటీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ పిన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తోంది. అంటే మీ యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసేటటువంటి పిన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వమని చెప్తోంది. ఆ పిన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని కన్ఫర్మ్ అయితే చేయండి. ఫస్ట్ మీ పిన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, మీకు కావాల్సిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని. సో పిన్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఇచ్చేసాము. ఇది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దాని నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ మనము కింద సివివి ఏదైతే ఉందో మన కార్డుకి సంబంధించిన సివివి దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సివివి అనేది ఇచ్చిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి. ఈ సివివి ఇచ్చిన తర్వాత మొబైల్ ఐ మొబైల్ యాప్ అనేది యాక్టివేట్ అయింది అనేసి సక్సెస్ఫుల్లీ అనేసి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ కోసం అడుగుతోంది. ఇది కావాలంటే మీరు ఓకే చేసుకోండి, అలో చేయండి దీన్ని. ఎందుకంటే మనం ప్రతిసారి ఈ యొక్క యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఫింగర్ ప్రింట్ ఉంటే చాలన్నమాట. సో ఇప్పుడు మనం యాప్లోకి అయితే లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ లోపల అయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబరు అవన్నీ మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి పిన్ అనేది మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాతే మనము ఇక్కడ నుంచి ఈ యొక్క కార్డ్ని యూజ్ చేయడానికి ఆప్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రీసెట్ పిన్ ఉంది, పే బిల్ ఉంది, అలాగే బ్లాక్ కార్డ్ అని ఉంది. సో ఇప్పుడు మనం కార్డు యాక్టివ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి రీసెట్ పిన్ అన్న ఆప్షన్ ఓకే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది చూపిస్తోంది. దాని తర్వాత కింద వచ్చేసి ప్లీజ్ ఎంటర్ న్యూ పిన్ ఫర్ యువర్ క్రెడిట్ కార్డ్. సో మనం ఏదైతే పిన్ అనేది ఎంటర్ చేయి ఇక్కడ యాక్టివ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పిన్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఇచ్చి ఓకే చేయండి అనమాట. సో ఇప్పుడు దాన్ని అయితే మనం ఇక్కడ ఇద్దాము. మన పిన్ నెంబర్ ఏదైతే మనం ఇవ్వాలనుకున్నామో ఆ పిన్ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసాము. దాని తర్వాత మనకు మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రావడం జరిగింది. సో కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబర్ కనుక ఇక్కడ లింక్ అవ్వకపోతే మీకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డులో మనకు
ఒక నెంబర్ అనేది, టోల్ ఫ్రీ నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ఆ మొబైల్ నెంబర్ని మీరు యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా యాక్టివ్ చేసుకోకపోతే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చూపించదు, మీరు కార్డ్ అనేది యాక్టివ్ చేసుకోలేరు. ఆ నెంబర్ కావాలంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ముందుగా దాన్ని అయితే యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ నా నెంబర్ చూపిస్తోంది కాబట్టి నేను ఇక్కడ ఒక పిన్ అనేది సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే సబ్మిట్ చేద్దాం. ఈ పిన్ అనేది మనకు కార్డుకి సంబంధించినటువంటి పిన్ అన్నమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మనము సబ్మిట్ చేద్దాం. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చింది, అది ఆటోఫిల్ అవుతుంది. దాన్ని కూడా చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా మాన్యువల్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే ఈ ఆటోఫిల్ అయిపోయింది, దీన్ని అయితే సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు మన కార్డుకి సంబంధించినటువంటి ఏదైతే పిన్ జనరేట్ అవుతుందో అది వచ్చేసి సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము మన కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ బ్యాలెన్స్ అనేసి ఉంది, దీన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే అవుట్ స్టాండింగ్ 0 అని చూపిస్తోంది. ఎందుకంటే కార్డు మనం ఇప్పుడే యాక్టివ్ చేస్తున్నాం కాబట్టి, ఇందులో మనం ఎటువంటిది యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే చూపిస్తోంది. అట్లయితే ఇక్కడ మనకి ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మై కార్డ్స్ అనేసి ఒక సెక్షన్ ఉంది, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మన కార్డ్ నెంబర్ ఉంది, అలాగే మన కార్డులో వచ్చినటువంటి మన లిమిట్ ఎంత ఉంది ఏంటి అనేసి చూపిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు మీ యొక్క కార్డ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేయడం కోసం యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాని మీరు ఇక్కడ లేటెస్ట్ బిల్ అని ఉంది, లాస్ట్లో మనకు మేనేజ్ కార్డ్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా మీ యొక్క కార్డ్ని యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను ఇక్కడ వచ్చేసి మీకు డొమెస్టిక్ ఉంది, ఇంటర్నేషనల్ ఉంది. ఫస్ట్ మీరు డొమెస్టిక్లో ఇక్కడ వచ్చేసి ఏదైతే ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని మీరు ఆన్ చేసుకోవాలనుకున్నా, ఆఫ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడైతే చేసుకో. అలాగే మనకు మర్చెంట్ అవుట్లెట్లో ఆన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఓకే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి ట్యాప్ అండ్ పే అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట, దీన్ని మీరు యాక్టివ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది నేనైతే ఆఫ్లోనే పెడతాను, ఎందుకంటే జస్ట్ మీకు ఎక్కడన్నా మీరు యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మీరు ఏ పిన్ నెంబర్ కానివ్వండి, మీ అథెంటికేషన్ అవసరం లేదనమాట, జస్ట్ కార్డ్ని ట్యాప్ చేసి పే చేసేయచ్చు. ఇది వచ్చేసి మనకు అంత మంచిది కాదని నా ఉద్దేశం, అందుకని దీన్ని అయితే నేను ఎప్పుడు ఆఫ్లోనే పెడతాను. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్నేషనల్లో కార్డ్ని యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం దీన్ని ఎప్పుడన్నా ఆన్ చేయండి, మిగిలిన వాళ్ళు ఎప్పుడు దీన్ని ఆఫ్లోనే పెట్టండి, ఇదైతే మనకు మంచిది. సో ఈ విధంగా ఇక్కడ మనకు కార్డుకి సంబంధించినటువంటి యాక్టివేషన్ ఏదైతే ఉందో ఇదైతే ఇక్కడ మనం చేసుకున్నాం అన్నమాట. సో అలాగే ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ బిల్లు, మనం ఇంకా ఇక్కడ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇదైతే మనకు ఇక్కడ చూపించడం లేదన్నమాట. అలాగే స్టేట్మెంట్ కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నాము. సో బ్యాక్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇంకా మనకు కార్డుకి సంబంధించినటువంటి వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఆఫర్స్ ఏం నడుస్తున్నాయి అనేసి కూడా ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు, అలాగే ఆఫర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము మనకు వచ్చినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ఈ ఐ మొబైల్ అనే యాప్ ద్వారా యాక్టివ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్, ఈ క్రెడిట్ కార్డుని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో మీరు కనుక ఈ యొక్క అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇది లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి అప్లై చేసుకోండి. దాంతోపాటు మరిన్ని రకాలైనటువంటి క్రెడిట్ కార్డ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, వాటి బెనిఫిట్స్ ఏంటి అన్న చాలా డీటెయిల్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవన్నీ మీరైతే చూడొచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, మరో మంచి వీడియోతో మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.